వెల్కమ్ టు సుధీస్ కిచెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఈ దివాళీ రోజు అందరూ క్రాకర్స్తో బిజీగా ఉన్నారు, కానీ నేను మాత్రం క్రాకర్స్ కాల్చదలుచుకోలేదు. ఎందుకంటే అది ఈ కోవిడ్ టైంలో చాలామందికి కరోనా వచ్చిన వాళ్ళకి ఆ క్రాకర్స్ పొగ మంచిది కాదు అని న్యూస్లో వాళ్ళు చెప్తున్నారు కనుక, సో నేను నా ఫ్యామిలీ మొత్తం క్రాకర్స్కి అగెనెస్ట్. సో ఆ క్రాకర్స్ టైంలో బేసికలీ క్రాకర్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. సో క్రాకర్స్ కాల్చుతుంటేనే నాకు కాల్చాలనిపిస్తుంది. సో వాటి నుండి డైవర్ట్ అవ్వడానికి నేను ఒక రెసిపీ చేయబోతున్నాను ఈరోజు. సో 3 ingredients తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. వెయిట్, ఐస్ క్రీమ్ అంటే ఈ సీజన్లో ఐస్ క్రీమ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఈ సీజన్లోనే చేయాలండి ఐస్ క్రీమ్, ఎందుకంటే ఆ ఫ్రూట్ ఈ సీజన్లో తప్ప మరి ఏ సీజన్లోనే దొరకదు. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ ఫ్రూట్ ఏంటో. ఎస్, సీతాఫలం. ఆ సీతాఫలంతో ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవండి నాకు కావాల్సిన 3 ingredients. అమూల్ విప్డ్ క్రీమ్, ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది. బేసికల్లీ బేకింగ్ కూడా యూజ్ చేస్తారు దీన్ని, ఐ మీన్ విప్డ్ క్రీమ్గా యూజ్ చేస్తారు దీన్ని. అండ్ అమూల్ మిల్క్ మేడ్ అండ్ మిఠాయి వల్ల ఇది కూడా చాలామంది స్వీట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. సేమియాలో వాటిలో మనకి ఇది కూడా సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది. అండ్ సీతాఫలం ఈ సీజన్లో దొరికేది అది కదా. సో సీతాఫలం కూడా నేను ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నాను సపరేట్గా. అండ్ ఈ సైజులో అయితే మీకు ఒకటి సరిపోతుంది. ఎందుకన్నా కొంచెం పెద్ద సైజులో అయితే కొంచెం తీసి కొంచెం గార్నిషింగ్ కోసం ఉంచుకోవచ్చు కావాలంటే. బేసికలీ ఈ సైజు అయితే మనకు ఒకటి సరిపోతుంది. నేనైతే ఒకటి తీసుకున్నాను. ఓకే, విప్డ్ క్రీమ్ నేను ఇది 1/2 కప్ తీసుకున్నానండి. దీన్నే 1/2 కప్ విప్డ్ క్రీమ్, 1/2 కప్ మిల్క్ మేడ్ దీంట్లోనే వేస్తాను. అండ్ 1/2 కప్ సీతాఫలం గుజ్జు కూడా దీంట్లోనే వేస్తాను. సో మనం 1 కప్ తీసుకుంటే 3 ingredients ఈక్వల్ రేషియోలో తీసుకోవచ్చు. ఓకే, విప్డ్ క్రీమ్ 1 కప్లో నేను ఫిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేసేసుకుందాం. ఇప్పుడు మీరు వెంటనే మిల్క్ మేడ్ వేయకుండా కొంచెం బ్లెండ్ చేద్దాం. అందరూ వన్ టైమే ఒక్కసారిగా తిప్పమంటారు, కానీ నేను కామెడీగా అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటుంటాను దాంతో పాటు. చేసుకోవాలండి కొంచెం ఓపిక్గా, ఎందుకంటే ఇది కొంచెం విప్డ్ క్రీమ్ బాగా నలిగితేనే అది టేస్ట్ బాగుంటుంది, మనకి ఐస్ క్రీమ్ టెక్స్చర్ వస్తుంది బాగా. లేదు అంటే ఇంతకుముందు నాకు ఇది అవైలబుల్ లేనప్పుడు నేను డైరెక్ట్గా చేశాను, అప్పుడు టెక్స్చర్ డిఫరెన్స్ వచ్చింది, ఇప్పుడు టెక్స్చర్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా వరకు అయిపోయింది. సో ఇప్పుడు మనం మిల్క్ మేడ్ వేసుకుంటాం. సో చూసారా, ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. కొంచెం థిక్ టెక్స్చర్ వచ్చే వరకు చేసుకోండి. ఇప్పుడు మిల్క్ మేడ్ సేమ్ అదే రేషియోలో తీసుకోవాలి మనం. మళ్ళీ బ్లెండింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో దీన్ని ఏంటంటే ఫస్ట్ ఒకసారి ఇలాగా మనమే మిక్స్ పెట్టుకుంటే అది ఇలా తుల్లకుండా ఉంటుంది. సో ఈ కప్లోనే విప్డ్ క్రీమ్, ఫస్ట్ విప్డ్ క్రీమ్ బ్లెండ్ చేసి ఇచ్చాను కదా, ఆ దాని తర్వాత సేమ్ కప్లోనే సేమ్ రేషియోతో మిల్క్ మేడ్ కూడా వేసానండి. వేసి ఇలా బ్లెండ్ చేస్తున్నాను. ఇదేంటంటే స్వీట్నెస్ యాడ్ చేస్తుంది మన ఐస్ క్రీమ్కి. బేసికలీ మనం ఈ విప్ క్రీమ్లో షుగర్ ఉండదు కదా, సో దానికోసం మనం స్వీట్నెస్, ఆ షుగర్ మిగతా కాకుండా ఇదేంటంటే కండెన్స్డ్ మిల్క్ ఏంటంటే మనకి అది మిల్క్ ప్రోడక్ట్ కనుక, బేసికల్ ఐస్ క్రీమ్ మిల్క్ ప్రోడక్ట్ కనుక దీంతో పాటు ఆ షుగర్ స్వీట్నెస్ని యాడ్ చేస్తుంది. సో సేమ్ రేషియోలో తీసుకోవాలి, విప్ క్రీమ్ 1 కప్, కండెన్స్డ్ మిల్క్ 1 కప్, సేమ్ రేషియో తీసుకోవాలి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఎలా వస్తుందో చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో సో ఇప్పుడు మనం అసలైన ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలి అదే సీతాఫలం సో సీతాఫలం డైరెక్ట్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కప్పు మెజర్మెంట్స్ తో కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ గా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం గార్నిషింగ్ కోసం ఉంచుకుంటున్నాను సెపరేట్ గా మళ్ళీ బ్లెండ్ చేద్దాం మరీ పండుందైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది అది అంత కొంచెం ఒక్కొక్కసారి ఐస్ క్రీమ్ పాడే అవకాశాలు కూడా ఉన్నాయి అది నాకు జరిగింది ఆల్రెడీ ఒకసారి అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను ఇందులో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే కాకుండా కొంచెం అంటే 1-2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను బేసికలీ వెనీలా ఎసెన్స్ ఎప్పుడైనా సరే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అలాగని ఈ ఫ్లేవర్ని పాడ్ చేయలేదు నేను ఆల్రెడీ ట్రై చేసి చూశాను ఈ వెనీలా ఐస్ క్రీమ్ టేస్ట్ ఏం రాలేదు నాకు సీతాఫల్ టేస్టే వచ్చింది బట్ వెనీలా ఎసెన్స్ ఏంటంటే మనం కస్టర్డ్లో కూడా అది యూస్ చేస్తూ ఉంటాం కదా అలాగే నేను దీంట్లో కూడా ఒక్క డ్రాప్ ఆర్ 1.5 డ్రాప్ అంత మాత్రమే యూస్ చేశాను ఎక్కువ యూస్ చేయకండి మళ్ళీ వెనీలా టేస్ట్ వెళ్ళిపోతుంది సో ఓన్లీ 1 డ్రాప్ ఊరికినే జస్ట్ బ్యాలెన్స్ చేయడానికి అంతే జస్ట్ అంతే అలా 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 కొంచెం వేయండి అంతే ఎక్కువ వేయద్దు మిక్స్ చేసేసుకుందాం బ్లెండింగ్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఎయిర్ టైట్ డబ్బాలో తీసుకోవాలి అంటే ఎయిర్ టైట్ డబ్బా అంటే ఇలా తీసుకోవాలండి మనకి 4 సైడ్స్ క్లోజ్డ్గా ఉంటే మనకి ఇలాగా మనకి ఇలా 4 సైడ్స్ క్లోజ్డ్గా ఉంటే ఏంటంటే ఐస్ క్రీమ్ నీట్గా మంచి టెక్స్చర్తో టైట్ అవుతుంది ఫ్రిడ్జ్లో సో ఎప్పుడైనా సరే ఇలా 4 సైడ్దే ప్రిఫర్ చేయండి ఎప్పుడు నార్మల్ డబ్బాల్లో పెట్టకండి ఒకవేళ లేకపోయినా ఓకే బట్ ఇదైతే చాలా ప్రిఫరబుల్ ఓకే ఇప్పుడు ఫిల్ చేసేసుకుందాం ఇలా మీడియం సైజ్ డబ్బాల్లో ఏంటంటే మనకు కరెక్ట్గా ఫిల్ అయిపోతుంది నేను తీసుకున్న కప్ మెజర్మెంట్ ఒకవేళ ఎక్కువైనా మీరు వేరే దాంట్లో కూడా ఫిల్ చేసుకుని పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ఇలా మనం ఇంట్లోనే యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం ఐస్ క్రీమ్స్ అంటే సమ్మర్ సీజన్లో చాలా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటాను కానీ కోవిడ్లో నాకు ఐస్ క్రీమ్స్ దొరకలేదు అందుకనే నేను ఐస్ క్రీమ్ నేర్చుకున్నాను ఎలా చేసుకోవాలి హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అని ఈజీగా వితౌట్ ఐస్ క్రీమ్ మిషన్ అండ్ ఆల్ ఎలా నేర్చుకోవాలి అని చాలా సర్చ్ చేసి ఈజీ ఐస్ క్రీమ్ నేర్చుకున్నాను సో నాకు టేస్ట్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా వచ్చింది మీకు కూడా చాలా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ చాలా అంటే చాలా బాగుంటుంది సో దీంట్లో ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మనం కొంచెం ఉంచుకున్నాం కదా ఈ సీతాఫలం పల్ప్ ఈ పల్ప్ని మనం కొంచెం అలా మిక్స్ చేస్తే ఏంటంటే మనకి బైట్ తినేటప్పుడు ఏంటంటే ప్రతి బైట్లో కొంచెం పల్పీ పల్పీగా సీతాఫల్ టేస్ట్ వస్తుంది ఎందుకంటే సీతాఫల్ ఫ్లేవర్ కనుక కొంచెం ఆ టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు దీన్ని టైట్ చేసేద్దాం సో ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని దీన్ని మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఎనీ టైం అంటే మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు పెట్టుకోవచ్చు ఒకవేళ ఈవినింగ్ చేసుకుంటే మార్నింగ్ వరకు పెట్టుకోవాలి ఎట్ ఎనీ కాస్ట్ 12 అవర్స్ మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మీకు మంచిగా ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు లెక్క వస్తుంది సో ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం సో దీన్ని 1 నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓకే దీన్ని ఇప్పుడు 12 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆర్ ఓవర్ నైట్ పెట్టుకోవాలి యాజ్ యువర్ విష్ ఐస్ క్రీమ్ చూద్దామా
ఐస్ క్రీమ్ రెడీ. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దాం. సో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఐస్ క్రీమ్. సో ఈ ఐస్ క్రీము అంటే లైక్ ఇందాక మనం బ్లెండింగ్ చేసుకున్నాం కనుక అంత నీట్ టెక్స్చర్ వచ్చింది. నేను చెప్పాను కదండి ఇందాక నాకు బ్లెండర్ లేనప్పుడు ఇంత నీట్ టెక్స్చర్ వచ్చేది కాదు, ఐస్ క్రీమ్ లుక్ వచ్చేది కాదు, కొంచెం గట్టిగా ఉండేది. సో ఇప్పుడు దీన్ని కొంచెం బ్లెండ్ చేసుకోవడం వల్ల ఇంత నీట్ టెక్స్చర్ వచ్చింది. చూసారా ఐస్ క్రీమ్ ఎంత నీట్ టెక్స్చర్ వచ్చిందో. నాకు ఒక స్కూప్ సరిపోదు, ఇంకొక స్కూప్ కావాలి. న్యాచురల్ ఫ్రూట్తో చేసింది కదండి, చాలా న్యాచురల్గా వచ్చింది, చాలా బాగుంది. మీరు ఒక్కసారి నా మాట విని ట్రై చేయండి, ట్రస్ట్ మీ, నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ సీతాఫలం ఈ సీజన్లో మనకు దొరుకుతుంది కనుక ఈ సీజన్లో మనం ఖచ్చితంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ డిష్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.